పవన్ కళ్యాణ్ వల్ల ఎంతమంది మిస్ అయ్యారో ఒకసారి లెక్కలు తీయండి సార్. మీరు ఊరికే మాట్లాడితే ఎట్లాగా, ఆయనకి రాజకీయ అవగాహన లేదు, ఏం మాట్లాడతాడో తెలియదు. అక్కడ చంద్రబాబు నాయుడు రాసిన స్క్రిప్ట్ చదవటం తప్ప ఒక క్వశ్చన్ ఎక్స్ట్రా అడిగినా కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఏదైనా కూడా ఈరోజు రిపోర్ట్స్ అనేది మార్చేదానికి ఉండదు. ఈయనకెవరో కేంద్ర నిఘా సంస్థ ఇచ్చిందని ఒక దొంగ లెక్క చూపిస్తున్నాడు. కేంద్ర నిఘా సంస్థ ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది ఆన్లైన్లో కూడా ఉంటుంది. మీరైనా చూసుకోవచ్చు, నేనైనా చూసుకోవచ్చు. కానీ ఈయన వార్డు మెంబర్గా కూడా గెలవని పవన్ కళ్యాణ్కి ఏ కేంద్ర సంస్థ ఇచ్చిందో చెప్పాలి కదా, ఆ రిపోర్ట్ని బయట పెట్టాలి కదా. పెట్టినప్పుడు డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈరోజు ఒక ఆడపిల్ల తండ్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆడపిల్ల రక్షణ గురించి, గౌరవం గురించి, మహిళా సాధికారత గురించి 100% సపోర్టివ్గా ఉన్నారు. అదేవిధంగా ముందుకు వెళ్తారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇలాంటి విషయాలు ఎన్ని మాట్లాడినా కూడా గురువు గింజ సామెత ఉంటుంది కదా, ఆ విధంగానే ఉంటుంది. గంజా ఎక్కడ దొరికిందండి మనకి? హెరిటేజ్ పాలవానంలో దొరికింది. అలాగే రెడ్ శాండిల్ ఎక్కడ దొరికిందని? నారావారిపల్లెలో చంద్రబాబు నాయుడు పొలాల్లో దొరికింది. మొన్ననే శృంగవరపు కోటలో 1 ఇయర్ ముందు దొరికారు. పుత్తూరుకి సంబంధించిన హరికృష్ణ అని తెలుగు యువత ప్రెసిడెంట్ మొన్న లోకేష్ వచ్చినప్పుడు ఆయన పక్కన నిల్చోబెట్టుకున్నాడు. సో ఎప్పుడు చూసినా గంజాయిని పండించేది, అమ్మేది, యువత జీవితాన్ని నాశనం చేసేది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఇది నేను కాదు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్తు గంటా గారు, అయ్యన్న పాత్ర గారు ప్రెస్ మీట్లు పెట్టి గగ్గోలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సెప్ అనేది తీసుకొచ్చి ఏ విధంగా ఎక్కడ గంజా ఎవరైనా నాటినా పంట పెట్టినా తగలబెట్టేయడం జరుగుతుంది. ఈరోజు సెప్ ఉక్కు పాదంతో దీన్ని ఏ విధంగా తొక్కేస్తుందో కూడా మనం చూస్తున్నాం. అయినా కూడా ఎక్కడో అరాకుర వస్తున్నా కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేసి లోపల పెట్టి బయటికి రాకుండా చేస్తున్నాం. సో పిల్లల జీవితం గురించి, ముఖ్యంగా యువత జీవితం గురించి యూత్ ఐకాన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సిన్సియర్గా సపోర్ట్ చేస్తున్నారు. కానీ దాంట్లో దొరికిన దొంగలు, యదవులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. మళ్ళీ వాళ్ళు వచ్చి మా గురించి మాట్లాడితే ఎంతవరకు